గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరతీస్తూ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలో నాయకులతో తేల్చి చెప్పేశారు. ఆనం కొంతకాలంగా వైసీపీలో చేరతాడని ఊహాగానాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దానికి తోడు జిల్లాలో మహానాడు విజయవాడ మహానాడుకు ఆయన హాజరు కాలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీలో ఇక ఇమడలేనని వీడాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. అందుకే తాను దారిని తాను చూసుకుంటున్నట్టు వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానన్న విషయం అపోహ వద్దని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఏ పార్టీలో ఎప్పుడు ఎలా చేరాలనే విషయం ఈ నెల 20 తేదీన ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంలో నాయకులు కార్యకర్తలు అభిమానులతో మాట్లాడి నిర్ణయిస్తానని తెలిపారు. అంతేకాదు ఖచ్చితంగా వైసీపీలో చేరతాననే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆనం జిల్లా స్థాయి అభిమానులు నాయకులు ఉన్నారు. వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి చేరితే బాగుంటుందని ఆ జిల్లా కార్యకర్తలు అభిమానులు తేల్చినట్లు సమాచారం. దీంతో దాదాపు ఆయన వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నెల్లూరు జిల్లా వాసులు అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.